అబ్బా మన తీర్థాలు పోదాం ఇయ్యాల మన నాన్నవారు అన్నాడు ఓనే పోతు ఎన్నిసార్లు పోతావరా నీ అబ్బా ఆ రోజు నేను లేనే అందరు పోతారు మనం కూడా పోదాం ఒక్క గంక బుచ్చ రోజులు అవుతుంది నీ అబ్బా పోదాం గంతే ఎడిసావులు విడిచొచ్చినాడా నేను చెప్పింది పట్టించుకుంటలేమేంది అబ్బోయ్ ఏంద్రా నీ బాధ అబ్బా నేను తీర్థాలు పోదామే పైసలు ఏమైనా సెట్ కడతానే అనుకుంటున్నావా అరే మీ అయ్య ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తాడా అవునే మీరు తీర్థాల వేళ్ళు గంతకూర మీరు ఇద్దరేనరా అనే లేదురా పక్కింటి లక్ష్మిని తీసుకొని పోయాను గంతకూర ఇద్దరమే తింటావా అబ్బా లక్ష్మి నేను లేనప్పుడు మా వాళ్ళతో తీర్థాలు పోయి అందే లెక్క తింటావా అవును సంగతి చెప్తా అవి మా అన్నగాడు ఉన్నాడు పొద్దురొస్తుంది కనబడతలేడు తమ్ముడు ఫోన్ చేస్తాండి హలో ఎడున్నావురా ఇక్కడ చింతల చెట్టు కింద ఉన్నా అన్నీ అత్తా నాకు దా మరి ఆనే ఇక సెల్లులు ఎత్తుకుంటేనే ఉంటారా ఆనే ఎక్కడ పని అక్కడనే ఉంది ఇలా తీర్థాలు కూడా అందరు కదా పూరీలు చేయొద్దా దీప నువ్వు దుకాణంలో పోయి అద్దగిర గోధుమ పిండి తీసుకురాపో ప్రోటీన్ దాయే ఎల్లిపాయల పొట్టు తిందాం रेपिंटा अरे ఏం చేస్తున్నావ్ రేయ్ ఏలే రట్టిన కూర్చున్నా అరే మన తీర్థాలు పోవా దారియల్లా పా మరి అమ్మని అడుగుదాం పా ఎవరిదాకా అడిగింది రా అమ్మ మొన్ననే వేణం మళ్ళమల్ల పోతామని అనుకో తిట్టింది నీ అవు ఇక తిట్టదారా మొన్ననే వాళ్ళు వేణప్పుడే మనం పోకపోతే ఆ రోజు ఫంక్షన్ ఉందని ఆడుకోయి పప్పు సర్బు బాయ్ ఇక్కడనేమో చికెన్ మిస్ అయ్యి అవురా నీ ఆ రోజు ఫంక్షన్ పోకుండా అయిపో అరే ఎట్లా మనం ఇదేసారి చికెన్ తినాలి తినాలంటే మన పైసలు కూడా లేవు కదా అరే అలా కనబడితే మనం కూడా వెళ్తారు కావచ్చు ఇంట్లోకి పొగర్ బాగా ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలుస్తలేదు అంటుంది నిన్ను అరే షట్ పొద్దున వచ్చిన అయిపోతుండే కోళ్ళన్నీ దగ్గర పడ్డాయి అన్ని బక్క బక్క ఉన్నాయి సరే పడతానే కోళ్ళన్నీ దగ్గర పడ్డట్టున్నాయి కానీ తిరుపతన్న మనోళ్ళు ఏమన్నా లగ్గం ఉంది ఇప్పుడు లగ్గాలు ఎక్కడే అన్ని ఎల్లమ్మ తీర్థాలు తీర్థాలు కూడా పోసుకొని వచ్చింది సరే నాకు రెండు జుట్టుకులు ఇచ్చేదా రెండు పెద్ద పెద్ద పట్టే మాంచుకున్నాయి రెండో దిన ఎంత డబ్బులు 360 అరే అగో ఊరిని చెత్తానరా అరే చికెన్ బుక్కలు అద్దుకు తింటే ఆ సమీరంగా టేస్టే వేర్రా లడ్డు కావాలా నాయన వద్దు చికెన్ ముక్క కావాలి అరే ఇప్పుడే అవన్నీ ఊహించుకోకురా ఫస్ట్ వాళ్ళతో మళ్ళీ విలువను రా సరేరా మరి వాళ్ళ కనబడతాట ఒక రెండు రౌండ్ వేద్దామా సరేరా పా దేవుడా అక్క పల్లెల్ని దయాలు తిరిగినట్టు తెలుసుకుంటే మనమే గుర్తురప్ప చూడని అది విలువాలని చూస్తారు నీ పన్ను చూసుకో చూడలేదేవుడా చూడలేదా వాళ్ళు ఒకరావడేదా
అరే ఈ లైన్ చూస్తలేదు ఇంద్ర, పోయేదే ఉందిరా ఇంకోసారి పోదా. అరే మనం గంత ఎరిగిన వాళ్ళు చూస్తలేరు ఇంద్ర, వాళ్ళు లంగాలు ఉన్నట్టున్నారా? అసలు లంగాలు కాదు ఆడలు రా, ఏం వాపురా గానీ ఒక మంచి ఉపాయం చెప్పురా. మంచి ఉపాయం అంటే అరే బుడ్డోడే గారా ఏందన్నా? అరే నీకు చాక్లెట్ కొనిచ్చాయని మేము ఇంటి ముందు పోయినప్పుడు అన్న మీరు ఎటు పోతారే అని మమ్మల్ని గట్టిగాను. అరే ఇది మంచి ఉపాయం రా, అబ్బా ఇగో ఇక్కడ నువ్వు ఉండు, మేము ఆడికి అయిన తర్వాత గాడికి వచ్చినాక అన్న ఎటు పోతారే అని మమ్మల్ని అడుగు, ఓకేనా? దగ్గరకి ఇక్కడికి వచ్చినాక ఎట్లేదు రా, అట్లా బయటికి వెళ్ళినా ఓలా వెళ్తారని కానీ ఎవరు వెళ్తలేర్రా. అరే చూస్తారా, అరే చూస్తలేరా, అరే ఏదైనా ఒకటి మాట్లాడరా. అన్నం తిన్నారా? ఏ ఎక్కడ తిన్నావురా, తినలే ఘోరం ఆకలి అవుతుంది. చూస్తారా, అరే చూస్తలేరా, కావాలని చూస్తలేరా. ఇట్లా అయితే మరి ఎట్లరా, మనం ఏదైనా ఇద్దాం. చాక్లెట్ ఇస్తాను అన్న, నాకు చాక్లెట్ ఇస్తాను. చాక్లెట్ చల్ చాక్లెట్ లేదు, వాళ్ళు మమ్మల్ని ఎక్కడ చూసిర్రా పురోడు. అక్క వాళ్ళు అత్తలేరు పోయినట్టున్నారే. అమ్మాయ పేరా అక్క? పిలవచ్చు వాళ్ళని కూడా పాపం. ఆవక్క మొన్న మనని పిలిచిరు వాళ్ళు. అదే పిలిచిరు గానీ మనం అంతా కూడా ఎంత తిన్నామే, పావు కిలో తిన్నాం. ఇప్పుడు వాళ్ళు అత్తే గంజు గంజు లేపుతారు. లేపుతుంది అక్క, మనకు గంజులు లేపే బరువు తగ్గుద్దిగా. ఓ మెంటల్ దానా, గంజులు లేపుడు అంటే గంజులున్న కూర మొత్తం వాళ్ళే తింటారే, ఇక మనకేడుంటదే. కూరగాయలని చెప్తే బక్కనే ఉన్నారుగా, గంజడి కూర లేపుతారా? అట్లయితే మనం పిలవద్ది. అరే ఎట్లయితే అట్లా ఇంట్లో చూద్దాం. లక్ష్మి చూసినా చూసినా ఎత్తారుగా, మా చెల్లెకు లగ్గం చెప్తాను, వచ్చి అక్షంతలు వేసిపోరు. అరే మనం పూర్లు చెత్తం అనుకున్నాం కదా, ఇదేంద్రా లగ్గం చెత్తనా అంటుంది ముఖం, అది మనల్ని ఎక్కిరిత్తాందిరా. అరే ఎక్కిరిస్తే మరి మూతి ఇంకా దింపుతారు కదా. అరే నన్ను రేపురా, వాళ్ళు మన తీర్థాలు తీసుకోతారో తీసుకోపోరు అడుగుదాం బాబు. ఇలా పిలిచేదాకా విడిచిపెట్టే తట్టేలేరు కాసి. ఏమైంది లక్ష్మి, మేము మన తీర్థాలు పోయినప్పుడు మిమ్మల్ని పిలిచాం, మీరు మమ్మల్ని పిలుతులేరుగా, ఇక గిట్టనే ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడు? ఏ ఇప్పుడే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం గానీ అంతలోపే మీరు వచ్చిర్రు, చెప్పరే ఎక్కడ కట్టేసిరా అప్పటి నుంచే కనబడతలేదు. ఇంకో చెల్లె తీసుకో, కొడుకులు రానే వచ్చా, రెండు చుట్టుకోలు రా. ఏమైనా మరో లడ్డు కావాలా? లడ్డు రెండు కోళ్ళే కావాలి, రెండు చుట్టుకోలు రా. మంచి గుమ్మచ్చు పండుగ పండుగ బా, రెండు రోజులు ఇందా అనుకున్నా కార్డు రానే వచ్చారుగా, ఒక్కప్పుడు కూడా రా. ఎప్పుడు వచ్చారా మీరు? ఎప్పుడే వచ్చినావురా? అదే రా, మీరు ఫోన్ చేద్దాం అనుకున్నా గానీ ఇంతలో మీరే వచ్చారు. లక్ష్మి పిలిచిందిరా అందుకే వచ్చిన. సరే సరే పోదాం, మీ కొల్లు పెడతాను. సరే అరే కోలీరా పట్టుకుంటా. నేను పట్టుకుంటా. ఏలేవరా తిన్నట్టే వాడిది. నేను పట్టుకుంటా. పుట్టిగానే వస్తారు, ఏమన్నా పాట పాడలేరు. ఏదో ఒక మంచి పాట పాడరా. పాట అంటే గుర్తొచ్చింది ఇప్పుడు వాడతాను. పానకాడి చాలరా జల్దీ. ఏ అయ్యో ఆగలేవురు అత్తానం గాని నిదారా. ఇప్పుడు మనం గుడికి తిరిగి కాదే నా సుట్టు తిరగాలి. ఏంటి ఎట్లా అంట అన్నావు? మరి గుడికి వచ్చి గుడి సుట్టు తిరగకపోతే నా సుట్టు తిరుగుతారా? నడు గుడి సుట్టు తిరుగుదాం. ఎల్లమ్మ తల్లిగా
మీరు కట్టెలు తీసుకురా పోయి నేను పొయ్యిలు పట్టుకత్తా. ఆకలి అయ్యో చేతనంగా అవుతలేరు మీరు ఆ పొయ్యి చుట్టూ ఏతారు ఇటారి కూర జిట్టి తాగుతుంది ఇంకా అవుతలేదు అడిగే కలుపుతారు మంట బిర బిర పెట్టిరి గంజికెళ్ళి బాగా చూస్తారేంది గంజికెళ్ళి చూస్తలేము లక్ష్మి అక్కడ ఉన్న పిట్టను చూస్తాను మీరు పిట్టను చూసినట్టు అనిపిస్తలేదు పిట్ట కట్టినట్టు చూస్తారు అనిపిస్తుంది ఇంత మాట అన్నదేమరా అరే ఇంకోసారి చూడకురా అరే కూర ఉడకదాకా ఉబ్బ అవుతలేదారా ఊకెడ చూస్తారు ఏ మేము గడ్డని చూసినాంరా అక్కడ ఉన్న పిట్టని చూసినాం ఏమరా ఏ ఆవు మేము పిట్టినే చూసినాం ఏదరా పిట్ట చూడు అక్కడ కాకు ఎక్కడుందా పిట్ట చూపిరి అరే లేచిపోవచ్చురా ఆపుది మీ పిట్టల పురాణం చికెన్ అయిందా అయింది అయింది ఇక తినుడే అయితే తొందర తీసుకురా మరి తిందాం ఇక ఏ పెద్ద పెద్ద ముక్కలు అన్ని గింతే ఉన్నాయి అయ్యో అది ఎక్కువ ఏ జిట్టు తీసుకున్నారు అదరు జిట్టు తీసుకోవాలి తీసాం నెంబర్ కాదు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట కొట్టండి ఫ్రెండ్స్.